మన చంద్ర ఫేవరెట్ ఫిల్మ్ ఏదో తెలుసా? పెళ్ళాం ఊరెళ్తే. ఎందుకు అని మాత్రం అనుమాన పడకండి, తెలుసుకుందామా? అయితే లెట్స్ ఇన్వైట్ చమక్ చంద్ర అండ్ సీన్. ఓకేరా, నేను వెళ్ళొస్తాను. మరి ఇంట్లోకి రారా, ఒక బీర్ తాగిపోదు. అమ్మ వద్దురా, లేట్ అయింది. ఇంటికి వెళ్తే మా ఆవిడ తిడుతుందిరా. ఏంట్రా, ఎప్పుడు చూసినా ఆవిడ తిడుతుంది, మా ఆవిడ తిడుతుంది అని. అరే, భార్యల్ని మన గ్రిప్ లో పెట్టుకోవాలరా, వాళ్ళ గ్రిప్ లో మనం ఉండకూడదు. నా భార్యను నేను ఏ విధంగా గ్రిప్ లో పెట్టుకున్నావు? నువ్వు చూస్తావా, నువ్వు చూస్తావా భారతి? ఏమండి, ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? ఇప్పుడే గాని. ఏం చేస్తున్నావు? ఏం లేదండి, పక్క నుంచి దాకుడు మూతల దండాకో పెళ్లి వచ్చేలాగా పూర్తూస్. ఇతనెవరండి? నా ఫ్రెండే. అంటే మీ అన్నయ్య. అన్నయ్య, మీకు కూడా దిష్టి తీస్తా. దాకుడు మూతల దండాకో పెళ్లి వచ్చేలాగా పూర్తూస్. రండినే కూర్చోండి, మేము మందావుతున్నాం. వెళ్ళి రెండు ఆమ్లెట్ వేసుకురా. అలాగేనండి. ఇదిగోండి ఆమ్లెట్. అనే ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, దిష్టి తీయలేదు. దాగుడు మూతల దండా కోర్ పిల్లి వచ్చి ఎల్లు కాపూర్తి. తినండి, తినండి. కొందరు మొగాళ్ళని చూస్తుంటే నాకు జాలేస్తుందిరా. అందులో నువ్వు ఒకడివి. ఎందుకురా మీరంతా పిల్లల కొంగు పట్టుకొని కుంజల్లా తిరుగుతూ ఉంటారు? ఏమే ఏమండి అది? ఏమే అంటే వాళ్ళు కోమాలకు పోయేంత షివరింగ్ ఉండాలిరా మనం అంటే. అరే స్లోగా దాగురా, స్లోగా దాగు. నన్ను తాగని బాబా, నన్ను తాగని. ఈ రోజు నాకు నువ్వు జ్ఞానోదయం చేసావు, ఇప్పుడు నా ఇంకోత నా పిల్లని తోలు చేస్తారా బాడు? అరే ఇంకా మగాడి పౌరుషం అంటే భారతి, మీ అన్నయ్య వెళ్తున్నాడు చూడు. అన్నయ్య వెళ్తున్నారు. అన్నయ్య ఒక్క నిమిషం అన్న, దిష్టి తీస్తా. తాగుడు మూతల దండా కోరు పిల్లి వచ్చే ఎల్లుకా వెళ్ళండి. అన్నయ్య అమ్మా, నువ్వు మామూలు మహిళ కాదమ్మా, నువ్వు స్టార్ మహిళ. ఫోన్ ఒకటి ఊక మోగుద్ది. అలా ఆ మామ, ఏంది నీ బిడ్డతో మాట్లాడతావా? భారతి ఏమండి? మీ నాయన ఫోన్. అవును. ఒక్క నిమిషం. దాగుడు మూతల దండా భారతి ఆపమండి. హారతి ఉండండి. ఆ నానా, ఏంది మన బర్ర హీనిందా? దిష్టి తీయడానికి నన్ను రమ్మంటున్నారా? అలాగే నాన్న వస్తాను. ఏమండి మా బర్ర ఈనిందంట? మీ నాయనే వీనలే. ఇప్పుడు ఏమంటావు? నువ్వు వెళ్తారంటావు? అవును, నేను మా పుట్టింటికి వెళ్తా. వెళ్ళు, వెళ్ళి నీ బర్రెకు దిష్టి తీసి వచ్చేటప్పుడు జున్ను పాలు పట్టుకురా. అలాగేనండి. వెళ్ళు గాని కళ్ళు మూసి తెరిసేలా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతానండి. మూసినా తెరుస్తున్నా, తెరుస్తున్నా, తెరిచినా. నువ్వు పోవాలనే కదా నేను చూసేది. హలో, ఆ డార్లింగ్, నా భార్య తన పుట్టింటికి దిష్టి తీయనికి పోయింది. నువ్వు వస్తే నీ దిష్టి నేను తీస్తా. రా. ఏంది నా మొబైల్ నెట్వర్క్ అన్న ఫాస్ట్ ఉన్నావు? చిప్పో, నువ్వు ఎప్పుడు ఇలానే మీ ఆవిడ ఊరికి వెళ్ళగానే నన్ను రమ్మని ఫోన్ చేస్తావు. ఒక్కరోజు ఎప్పుడైనా నీ గుర్తుగా నాకు ఏదైనా గిఫ్ట్ ఇచ్చావు? నీకేం కావాలి తీసుకో, తీసుకో. నీకంటే ఎక్కువనే. ఇది మీ అత్తగారు ఇచ్చింది కదా, మీ ఆవిడ తెలిస్తే ఫీల్ అవుదాం. దాని బొంద దానికి దిష్టి తీసుకుడు తప్ప ఏమి తెలియదు. నువ్వు తీసుకోకపోతే నేను ఫీల్ అవుతా. తీసుకోవే. ఏమండి, 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 ఇదండి తాగి దిగింది. నువ్వు ఇక్కడ తక్కువ, ఇక్కడ తక్కువ, ఇక్కడ తక్కువ, ఇక్కడ ఏమండి నీ దండం పెడతా. ఆ వస్తురానే. ఏమండి వచ్చాను. ఏంటి బస్సు మిస్ అయిందా? లేదండి. ట్రైన్ మిస్ అయిందా? లేదండి. మరి ఎందుకు వచ్చావే? నీకు వెళ్ళేటప్పుడు మీకు దిష్టి తీయడం మర్చిపోయానండి. దాగుడు మూతల దండాకో పిల్లి వచ్చే తీసావు. ఆ రూమ్ లో బొద్దింకుంది. నాకు బొద్దింకులు అంటే చాలా భయం తెలుసా? ఎవతండి ఇది? ఇది నా ఫ్రెండే. ఏం కాదు, ఉండాల్సిన సైన్ దాని మెల్ల ఉందంటే అది ఒకసారి ట్రయల్ చూస్తానంటే ఇచ్చాను అంటే. ఎవరమ్మా నువ్వు? అది అక్క. అక్క అని చెప్పి నా కాపురంలో పొక్క పెట్ట నీకు వచ్చినావే. తరిగొట్టకు, తరిగొట్టకు. అయ్యో, నాకు తెలియకుండా ఇంట్లో ఇంత జరుగుతుందో. నీకేం తక్కువ చేసినారా? నేను నీకేం తక్కువ చేసినా? అరవకురా తగ్గింటో ఇంటో.
ఉంటావు, అయినా నీతో ఏడడుగులు నడిచాను కదరా. నువ్వు తప్పటి అడుగులు చేస్తే నేను ఎలారా దిష్టి తీసేది, ఎలారా ఇదిగో ఇదిగో చూడు మీ నాయనమ్మ, మీ నాయనమ్మ చూడు అనసూయమ్మ. ఎప్పుడైనా మొక్కేవారా, నేనే కదా రోజు దిష్టి తీస్తున్నాను. ఇదిగో మీ తాత, మీ తాత రఘురామయ్య. మీ నాయనమ్మ బతికుండగానే ఈడు దీనే కలబడి దీన్ని పెళ్లి చేసుకున్నాడు. నీ తాత పలికలు నీకు వచ్చాయంట్రాడ. వాళ్ళ సహనాన్ని పరీక్షిస్తారా కదా మీరు, పరీక్షిస్తారు. నీ తోలు తీయడం అవ్వచ్చు, నీ తిత్తి తీయడం కూడా అవచ్చు. ఆ ఏమనుకుంటున్నావు, ఈ పెర్ఫార్మెన్స్ కి 10 మార్కులు ఇవ్వలేదు అనుకో, వాళ్ళిద్దరు దిష్టి తీస్తా. ఏ మనసుయా చెప్పు, లేకపోతే నీకు తీయమంట ఆ దిష్టి. చంద్ర మేడం, అసలు ఒక్క ఎపిసోడ్ లో అయినా తక్కువ చేస్తావేమో అని చూస్తుంటే అసలు రోజు రోజుకి పీక్స్ కి వెళ్ళిపోతుంది. అసలు చాలా బాగుంది అసలు, కానీ ఎక్కడ చూస్తే ఒక మేనరిజం డైలాగ్ పెడతారు మీరు, సూపర్బ్ ఉంది, సూపర్బ్. పక్కింటలు కనిపిస్తుంది అంట. తర్వాత అదొకటి దిష్టి తీయటం, ఎక్సలెంట్ ట్వీట్. ఒక పల్లెటూరులో ఒక బస్సు ఆగిందండి. కిటికీలోంచి ఒకడు సీట్ మీద కర్చీ పేసాడు. వచ్చి చూస్తే ఆ సీట్ మీద ఒకడు కూర్చొని ఉన్నాడు. హలో, ఈ సీట్ మీద నేను కర్చీ పేసాను, నువ్వు కూర్చున్నావేంటి? అవునా? ఇడేం చేశాడు, కర్చీ తీసి వాళ్ళ ఆవిడ మీద వేసాడు. అనసూయ ఉంది కదా సార్, అనసూయ యాంకరింగ్ చేస్తుంది. ఈ అమ్మాయికి ఒక హాబీ ఉంది, ఎవరినైనా చూస్తే వాళ్ళకి బొమ్మలు చెక్కాడు. ఒక అలవాటు ఏమైందంటే, అనసూయ వాళ్ళ ఆయన, నేను గోవా వెళ్తున్నాను, ఒక 4 రోజులు వచ్చేస్తాను, ఓకే అని చెప్పి వెళ్ళిపోయాడు. కరెక్ట్ గా గేట్ బయట నుంచి వెయిట్ చేస్తున్నాను. రఘు వెళ్ళిపోయాడు కదా లోపలికి వచ్చి అనసూయ మీ ఆయన వెళ్ళిపోయాడు కదా, అంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, ఎక్కడైనా కాఫీ తాగుదా అంటే పిచ్చి పిచ్చి వేసేస్తే చెప్పు తీసుకుని కొట్టేస్తాను ఏమనుకుంటున్నాం, వెళ్ళి ఎక్కడి నుంచి అన్నాడు. కట్ చేస్తే వెనక భయమైన కారు వచ్చి ఆగింది. అమ్మ మా ఆయన వచ్చాను, మా ఆయన గోవా వెళ్ళలేదు అని, కానీ ఎక్కడ దాక్కోవాలి రఘు తెలియక అప్పటికే ఒక 20-30 బొమ్మలు రెడీగా ఉంటాయి. వెళ్ళి ఆ బొమ్మల దగ్గర నుంచో మా ఆయన వెళ్ళిపోయిన వెళ్ళిపోదు కానీ, కానీ వెళ్ళి రఘు ఆ బొమ్మలు ఎలా ఉన్నాయి అలా నుంచున్నాడు. ఇలా అలా ఆయన ఆ బొమ్మలన్నీ చూస్తున్నాడు. ఓహో, గంటలోనే ఇన్ని బొమ్మలు తెక్కేసాను, ఓకే. కాకపోతే ఈ బొమ్మల్లో ఒకటి మటుకు మనిషి ఉన్నాడు, అది నాకు తెలుస్తుంది. మర్యాదగా ఆడెవడో చెప్తే ఓకే అని రివాల్వర్ ఒకటి తీశాడు. రివాల్వర్ తీసి 2 బుల్లెట్లు పైన కాలుస్తా, 3వది కాల్చే లోపల రగన్ తప్ప మిగతా బొమ్మలన్నీ బయలుపెట్టి. My God, I'm seriously spellbound. Hey, how about you? Come on. Order. Jabardast. Abracadabra. Gili 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 gili. I love you. Oh my God! Explode Jabardast!